ప్రియ తెలు చూపిస్తా ఉన్నా. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు ప్రతి తాతకు, మరీ ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి ప్రతి చెట్టి బాబుకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు దేవుడి దయవల్ల ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు అక్షరాల 43,96,000 మంది తల్లులకు, తద్వారా దాదాపుగా 80,00,000 మంది పిల్లలకు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి అక్షరాల 6,595 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే ఒక గొప్ప కార్యక్రమం. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తమ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే దాంట్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా వారికి ఒక మంచి అన్నయ్య కూడా తోడుగా ఉన్నాడు అని తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. మీ కుటుంబాల భవిష్యత్తును మీ పిల్లల చదువుల్లోనే చూసుకుంటూ ఆ పిల్లల తల్లులకు, నా అక్క చెల్లెమ్మలకు, మీ అన్న, మీ కుటుంబ సభ్యుడు, మీ జగన్ బెస్ట్ విషెస్ చెబుతా ఉన్నాడు. ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్షరాల ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు మంచి జరిగిస్తూ దాదాపుగా 80,00,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 43,96,402 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న అమ్మఒడి కింద ఈరోజు 6,595 కోట్ల రూపాయలు జమ చేయనున్నాం. పిల్లలు బడికి వెళితేనే చదువు వస్తుంది. పిల్లలు బడికి వెళ్ళకపోతే చదువు పిల్లలకు దూరం అవుతుంది. కాబట్టి కనీసంగా 75% అటెండెన్స్, 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి జీవో ఇచ్చే రోజుతే ఆ రోజే ఆ జీవోలోనే పొందుపరచడం జరిగింది. అంటే బడి 4 రోజులు జరిగితే కనీసం 3 రోజులైనా కూడా పూర్తిగా పిల్లాడు పాప క్లాసులకు అటెండ్ అయి హాజరై చదువు నేర్చుకుంటూనే ఈ పథకం వర్తింపచేస్తాము అని చెప్పి అనడం జరిగింది. ఎందుకంటే పిల్లల్ని ఒక తపస్సులా చదివించి అలా చదివించినప్పుడే ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఆ పిల్లల జీవితాలు బాగుపడినప్పుడే ఆ కుటుంబాల తలరాతలు కూడా మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 75% హాజరు, 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొచ్చాం. ఈ పథకం మీ అందరికీ తెలిసిందే, అమల్లోకి మనం 2019-20 మన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చాం. 2019-20లోనే మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదిలోనే అప్పుడు తొలిసారిగా ఈ అమ్మఒడి అనే పథకాన్ని ప్రారంభించాం. కాబట్టి ఆ ఏడాది అప్పుడే 75% హాజరు నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు అని ఆ సంవత్సరం నిబంధన
మినహాయింపు ఇచ్చాం. ఆ తర్వాత ఏడాది అంటే 2020-21 ఆ రెండవ ఏడాది అనుకోకుండా కోవిడ్ రావడంతో 75% హాజరు నిబంధనను మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ ఇక గత సెప్టెంబర్ నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తానే ఉన్నాయి. బడి జరిగిన రోజుల్లో కనీసం 75% హాజరు నిబంధన తిరిగి అమల్లోకి రావడంతో 2021-22 51,000 మంది తల్లులకు అమ్మఒడి లబ్ధిని అందుకోలేకపోయారు, అందించలేకపోయాం. అంటే దాదాపుగా 44,47,402 మంది తల్లులకు గాను 51,000 మంది తల్లులు అంటే 1.14% తల్లులకు అమ్మఒడి ఇవ్వలేకపోయాం. మరో రకంగా దీన్ని చెప్పాలి అని అంటే 44,47,402 మంది తల్లులకు గాను 43,96,402 మంది తల్లులకు అంటే 98.86% మంది తల్లులకు అమ్మఒడి అనే పథకం ఇవ్వగలిగాం. ఈ 1.14% ఈ 51,000 మందికి తల్లులకు ఇవ్వలేకపోయాము అన్న విషయం నిజంగా చాలా బాధాకరం. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఆ తల్లులకు ఇవ్వలేకపోవడానికి. అయినప్పటికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం అన్నది 75% అటెండెన్స్తో హాజరుతో ఈ కార్యక్రమం అన్నది అడుగులు ముందుకు వేయాలి అని అంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపించి కనీసం 75% అటెండెన్సు ఉండేలా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి మాకు బాధ అనిపించినా కూడా ఆ 51,000 మంది అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయలేకపోయా. తమ పిల్లలు బాగోగు కోసం, ఆ పిల్లలు వెళ్ళే ఆ స్కూళ్ళ కోసం, ఆ టాయిలెట్స్ కోసము, ఆ స్కూళ్ళ కోసము 2,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగితే విమర్శించే మనస్తత్వం ఉన్న వీళ్ళను, వీళ్ళ మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మేనిఫెస్టోలో చెప్పిన 95% వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే చేసే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను.